వేయించిన కుశాలు ఏ విధంగా తయారు చేసి అమ్ముకోవచ్చునో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కుసుములు ఉప్పు నీళ్ళు చెక్కపొట్టు. తయారు చేయు విధానం. ముందుగా చెక్కపొట్టుతో పొయ్యి వెలిగించుకొని బాండ్లీలోకి జల్లెడ పట్టిన ఇసుకను తీసుకోవాలి. ఇసుక బాగా వేడి అయిన తరువాత కుసాలు బాండ్లీలోకి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఒక నిమిషం పాటు వేడి చేసుకున్న తరువాత బాండ్లీలోని కుసాలను ఒక జాలరీతో బయటకు తీసుకొని ఒక పాత్రలోకి పోసుకోవాలి. ఈ వేయించిన కుసాలపై ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు నీటిని చల్లుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన వేయించిన కుసాలు తయారైనవి. ఈ విధంగా తయారైన కుసాలకు తేమ తగలకుండా సంచులలో భద్రపరచుకోవాలి. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మరలా చూద్దాం. కుసాలు, ఉప్పు, నీళ్ళు, చెక్కపొట్టు. కుసాలు ఇంటి దగ్గరే తయారు చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసుకొని గ్రామాలలోని దుకాణాలకు, పట్టణాలలోని చిన్న చిన్న దుకాణాలకు, తోపుడు బండిపై అమ్ముకునే వారికి హోల్సేల్ ధరలకు అమ్ముకోవచ్చు. లేదా ఒక గంపలో పెట్టుకొని స్కూళ్ళ దగ్గర కానీ అమ్ముకోవచ్చు. వీటితో పాటుగా బఠానీలు, నిప్పట్లు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. నిర్వహణ వివరాలు. కుసాలు ఒక బస్తా 3,500 రూపాయలు, చెక్కపొట్టు ఒక బస్తా 150 రూపాయలు. గమనిక: కుసాలు తాడిపత్రిలో హోల్సేల్ ధరలకు లభించును, చెక్కపొట్టు కార్పెంటర్ పనిచేసేవారి వద్ద లభిస్తుంది. ఈ వ్యాపారం గ్రామీణ ప్రాంత కూలీలు కానీ, మధ్యతరగతి కుటుంబాల వారు కానీ, వయసు మళ్ళిన వారు కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చును.